20 సంవత్సరాల నుంచి మాది ఉండేది ఒక్కటి ఇల్లు, మా ఊళ్ళేకై మేము ఉండేది ఆళ్ళు ముగ్గురు పాత్ర. మడి తోలుకుంటే ముందర 2 నెలలు అయింది సార్. ఎవరం అంటే ఎవరం కాదు, పట్టణ సార్ మాట్లాడేది కాదు. ఈవో అమ్మారావు సార్కి ఇచ్చిన, ఆయన అంటే ఈవోకి ఇమ్మన్నాడు. ఈవోకి నెల రోజులు ఫోన్ చేసి చేసి ముగుసుకున్నా. వచ్చినాడు, దో ఇట్లా ఫోటో తీసుకున్నాడు, చక్క వెళ్ళిపోయినాడు. అట్టుగా సార్ ఇరువులను పిలవండి, ముద్దా కిష్టి అని. ఇదో ఈయనే సార్ రోడ్డు కూడా అప్పుడు వచ్చింది సార్, అడుగు వాళ్ళు పోయిన సార్. మాది ఉండేది ఒక ఇల్లు సార్. ఈ ఊళ్ళో ఈవిడని ఇట్టేటోళ్ళు మాట్లాడేటోళ్ళు. ఈ పొద్దు మేము మట్టి తోలుకున్నా కానీ పాలు నీటిలా. ఇప్పుడు ఆ కాలువ సార్ అడ్డు, అది తోటలో పోయే పారుతాలు నీళ్లు కాలువ, అది కూడా అడిగించేసి ఇట్లా మళ్ళీ చేసినారు. మన మట్టి ఆ దౌను దోలుదాం అంటే వ్యవహారం చేసింది. ఇంకెందుకని మేము ముగుసుకున్నాం. ఇదో ఆ నీళ్ళన్నీ వచ్చి మన ఇంటికి ఆనిపోతాయి. ఏడా ఈ సైడ్ ఇంటికి అట్నే ఆనిపోతాయి వాళ్ళని. ఇది సార్ మాకు మాకు ఏదైనా పరిష్కారం చేయండి సార్. మీరు పెద్ద మనిషి ఇదో చెప్పలేదు సార్, అడగండి. ఎవరికన్నా చెప్పాను నేను, అడగండి. ఎవరు చెప్పలే నేను ఎక్కువ మాట్లాడను సార్. ఊళ్ళో కూడా ఉన్నాను, అడుగు ఎవరినైనా అడగండి. నా పని ఏందో నేను ఏందో అంతేగాని ఊళ్ళో కానీ నాయకులు కూడా పాను నేను చెప్పలే. ఇప్పుడు ఆఫీస్కి కూడా ఒకసారి చెప్తా, మళ్ళీ రాలేదా నేను పోను. అది ఆ బాధలు మేము పడుతుంటాం. అవన్నీ వద్దు మనకు, అవన్నీ వద్దు. అవన్నీ వద్దు, సార్ వచ్చాడు మన సమస్య చెప్పుకున్నాము. ఆ సమస్య ఏదైనా తీరిస్తే తీరని ఆ సార్ కూడా తీరకుండా గమని ఆయన మనిషి. నువ్వు అయినా కూడా చేయటం కరెక్టే కదా, అదే ఆయనకి చెప్పినా మళ్ళా మాట్లాడతా ఆయన ద్వారా చేయిస్తా. సరేనా, మాకు వాళ్ళకి ఎవరు వద్దనే 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 అందుకనే మొదలుతో చెప్తా. వాళ్ళ ఎంఆర్ఆవు ఈ వాళ్ళ కేసు పెట్టమని సార్, నేను కేసు పెట్టను. మళ్ళీ రేపు పొద్దున మేమేమి చూసుకోవాలా, మీ సమస్యలోనే తీర్మానం చేయమంటా సార్. నేను కేసులు కీసులు మాకు వద్దు, మీ సమస్యలోనే ఆయన తీసి అడగకూడదు, నా తీసి అడగకూడదు, పద్ధతి ప్రకారం చేయండి అంట సార్. నేను అది పద్ధతి ప్రకారమే చేయండి. మాకు వాళ్ళు మాకు వద్దు, మాది వాళ్ళకు వద్దు, వాళ్ళు మళ్ళీ ఎవరు వద్దు అని చెప్తా సార్. నేను ఇప్పటికే మాట్లాడతాను అనేది, నేను వచ్చినప్పుడు నా వీడియో ఆన్లో ఉంటుంది, అందుకని ఇది మాట్లాడటం కాదు. నేను రిజల్ట్ కూడా ఉండాలా, సరేనా? ఊరికే మాట్లాడటం అనేది కాదు సార్. ఆ సార్లు అడిగి 2 రోజులు పోయినా సార్, మనం కానీ ఆడికే నేను వాళ్ళేం చేయలేరు కాదు, అడిగినా పెద్ద కాదన్నారు. ఆడికడి మళ్ళీ పాలసీ వాళ్ళు వాళ్ళు కాదు, ఎంఆర్ అక్కడ 2 సార్లు అది ఇచ్చిన, 3వ సారి కూడా మళ్ళీ పాలసీ. పెద్ద మనిషిగా ఉన్నాడు, చేస్తారు. ఒకటి నేను మీకు మేలే చేస్తాడు. మన మంచి ఉన్నప్పుడు ఒకటి ఈయన కాడికి పోలా, నేను పోయి కానీ పోయినా అనుకో వాళ్ళని అట్టంట. అందుకని ఎవరికి అడిగిన పోలా, అది చెప్పాలి సమస్య, చెప్పాలా చెప్పాలి, 2 సార్లు కానీ సమస్య చెప్పాలా, ఏ సమస్య అయినా. ఓకే సరేనా.